హాయ్ యాక్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చి ఆన్లైన్లో ఫీషెస్ ఎట్లా ఆర్డర్ చేసుకోవడానికి చూపిస్తాను ఒక తమ్ముడు అయితే నాకు కామెంట్ అయితే పెట్టాడు అన్న ఆన్లైన్లో ఫీషెస్ ఎలా ఆర్డర్ చేయాలని చూపించమని సో నాకు కూడా ఒక పేరే గప్పిస్ అయితే కావాలి సో దాని గురించి అయితే నేనైతే మొత్తం ఇప్పుడు ఆర్డర్ అయితే చేస్తున్నాను కదా సో అదంతా అట్లా ఆర్డర్ చేయాలనేది చూపించి అయితే మీకు పెడతాను ప్రెజెంట్ అయితే ఇప్పుడు గూగుల్లో ఇంట్లో సెర్చ్లు అయితే హిమద్రి అక్వాటిక్స్ అనేది సెర్చ్ చేసాం నేను వీళ్ళ దగ్గర ఒకసారి అయితే తెప్పించాను ఒక సిక్స్ టు సెవెన్ పేస్ వరకు అయితే తెప్పించాను గప్పీసు బాగానే ఉన్నాయి సో ఇంకా ఇలా వెబ్సైట్ అయితే ఓపెన్ చేద్దాం మనకి ఇంటర్ఫేస్ అయితే ఎట్లా ఉంటుంది నేను డెస్క్టాప్ ఫేస్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇక వీళ్ళ దగ్గర అయితే మనకు ఆ ఫిషెస్ కానించి ఎక్వీరమ్ ప్లాన్స్ కానీ యాక్సిరీస్ మొత్తం ఫిజిక్స్ సంబంధించిన యాక్సిరీస్ అన్నీ అయితే అవైలబుల్ ఉంటాయి ఇకొన్ని లాటర్స్ కూడా వీళ్ళ దగ్గర అయితే రీసెంట్గా అవైలబుల్ ఉన్నాయి ఇక ప్రజెంట్ ఇప్పుడైతే మనం దీన్ని లాగిన్ ఫేస్ లాగిన్ లోకి వెళ్ళైతే లాగిన్ చేసేద్దాం ప్రజెంట్ లాగిన్ అయిపోదాం లాగిన్ అయితే చేస్తున్నాను నేనైతే వీళ్ళ దగ్గర తెప్పించిన ఫిషెస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది యాజ్ పర్ ద బయట చూసుకున్న దానికన్నా వీళ్ళ దగ్గర అయితే మనకి చాలా తక్కువైతే ఉన్నాయి ఇకైతే నేను అలా లాగిన్ అయితే చేస్తాను ఇప్పుడు ఎట్లా ఆర్డర్ అనేది పెట్టాలి చూపిస్తాను ప్రజెంట్ అయితే ఇప్పుడు వచ్చాం నాకు ఫిషెస్ కావాలి కాబట్టి ఫిషెస్ అయితే క్లిక్ చేసి అయితే ఆ ఇంటర్ఫేస్ ఓపెన్ చేశాను నాకైతే చూడండి నీకు ఇక్కడ ఉంటే ఆల్ టైప్ ఆఫ్ ఫిషెస్ గురించి ఫిషెస్ నొక్కాను ఒకసారి నేను గప్పీస్ నాకైతే గప్పీస్ కావాలి ఓకే గప్పీస్ అయితే నొక్కాను చూడండి వీళ్ళ దగ్గర ఉన్న అవైలబుల్ ఉన్న గప్పీస్ అన్నీ అయితే ఇవి మనకైతే బయట ఎక్కడ దొరకదు అనమాట ఈ ప్లాటినం వైట్ గప్పి అయితే మనకి బయట ఎక్కడ తిరిగినా మాత్రం అంత తొందరగా ఎక్కడ దొరకదు అండ్ అంత తక్కువ ప్రైజ్లో అయితే దొరకదు సో నాకైతే ఇప్పుడు వైట్ గప్పీస్ కావాలి నా దగ్గర ఉన్న అయితే ఉన్నాయి కానీ కొంచెం డల్గా ఉంది ఎందుకంటే మంచిగా ఇంకో పేరు తెప్పిద్దాంలే అని చూస్తున్నాను సో వైట్గా పీస్ అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తాను సో చూడండి ఇట్లయితే చూపిస్తుంది మనకు టూ వన్ నైన్ ఒక పేరు వచ్చి మేలు ఫీమేల్ వస్తుంది మనకి బయట ఎక్కువ మేలు ఫీమేల్ అయితే దొరకవు మేల్లే దొరుకుతాయి ఎక్కువ శాతం దీంట్లో అయితే మనకు మేలు ఫీమేల్ రెండు వస్తాయి మనకి క్వాంటిటీ ఎంత కావాలో కూడా మనం చూసుకోవచ్చు అంటే సిక్స్ పేర్స్ సెవెన్ పేర్స్ అట్లా సో ప్రజెంట్ అయితే యాడ్ కొట్టేశాను సో ఇప్పుడు వెళ్ళి కార్ట్లోకి వెళ్ళి మనం ఇక పేమెంట్ చేద్దాం చూడండి మనకి డెలివరీ ఛార్జెస్తో కలిపి మొత్తం మనకి చూపిస్తుంది కింద ఎంత అవుతుంది అనేది ఇక ఆర్డర్ ప్లేస్ చేసేసి కింద చూసారా ప్లేస్ ఆర్డర్ అని అక్కడ నొక్కి చూడుకుంటాం అనమాట ఇక సో మనకైతే ఇట్లా ఉంటే ఇక మన పే పేమెంటు నెట్ బ్యాంకింగ్ నుంచి కానీ యూపీఐ కానీ చేసేయాలి సిఓడి ఆప్షన్ అయితే లేదు వీళ్ళకి అండ్ ఇక పేమెంట్ అయితే అయిపోయింది ఇక చూడండి ఇప్పుడు అట్లాగే ట్రాక్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ మనం ఇంటర్ హోమ్లోకి వచ్చేసి మా అకౌంట్ ఉంది కదా దాంట్లోకి వెళ్ళి ఆర్డర్స్ ఇక్కడ మనకి డాష్ బోర్డ్ ఓపెన్ అయింది కదా ఆర్డర్స్ అని కనిపిస్తుంది కదా అక్కడ క్లిక్ చేస్తే మనం ఆర్డర్ పెట్టిన ఇక్కడ కనిపిస్తాయి వ్యూ కొట్టాలి వ్యూ కొట్టినాక మనం ఎన్నైతే ఆర్డర్ ప్లేస్ చేసామో ఏమేమి ప్లేస్ చేసామో మనకైతే కనిపిస్తాయి కావాలనుకుంటే ఇక ఇక్కడ ట్రాకింగ్ ఇచ్చాడు కదా ఆ ట్రాకింగ్ కొట్టి మనమైతే ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు ఆర్డర్ ఎక్కడ వరకు వచ్చింది అనేది మనకైతే వన్ వీక్ లోపే అయితే మనకి డెలివరీ అవుద్ది ఎలాంటి ఫీచర్స్కి అయితే ఇది లేకోకుండా ఎందుకంటే నేను ఒకసారి తెప్పించాను కాబట్టి చూశాను సో ఆ ఇదిగా అయితే నేను కాన్ఫిడెన్స్కి అయితే నేను చెప్తున్నాను అండ్ ఇక చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయో కూడా చూపిస్తాను వీళ్ళ దగ్గర మనకు చూసుకుంటే ఇగోండి స్ట్రిమ్స్ ఉన్నాయి అండ్ ఇక బేటా ఉన్నాయి బేటాలో కూడా మనకి బయట ఒక ప్రజెంట్ అయితే ఇక ప్లాన్స్ ఉన్నాయి బేటాస్ కూడా ఉంది చూడండి బేటాస్ ఓపెన్ చేస్తున్నాను ఓకే బేటాస్ అయితే మనకి బయట మేల్సే దొరుకుతాయి ఫీమేల్స్ కన్ కొంచెం తక్కువగా దొరుకుతాయి సేమ్ అదే బ్లడ్ లైన్లో ఉన్న పేరు కావాలంటే దీ వీళ్ళ దగ్గర ఏంటంటే మేలు ఫీమేల్ రెండు వస్తాయి అనమాట ప్రైస్ కొంచెం ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉంటుంది బేటాస్ అయితే పేరు డెలివరీ ఛార్జెస్ ఇక నార్మలే సో ఇక ఇదాన్ని మొత్తం ఇంటర్ఫేస్ వీళ్ళ దగ్గర ఉండే యాక్సిరీస్ అయితే మొత్తం ఇంటర్ఫేస్ చూపి మనకు కావాల్సినవి మనం క్లిక్ చేసుకుని తెప్పించుకుంటామే ఇక స్ట్రిమ్స్ కూడా ఉంటే మనకి స్ట్రిమ్స్ రెడ్ బ్లూ ఎల్లో వైట్ ఈ టైప్స్ అయితే ఉంటాయి ఇక అందరి వరకు వీడియోలు అయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం పోకండి in the...